దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు, మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియూ చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవదూతల వలె ఉందురనియు దేవునికి తెలియునని స్త్రీతో చెప్పగా, స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు నయ్యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలముళ్లలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినను. అందుకాయన, నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు? నీవు తినకూడదని నేను నీకాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగెను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటినను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదువని చెప్పెను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోవుదు అని చెప్పెను. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను, ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికినీ తల్లి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటివాడాయెను, కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని, దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాని సేద్యపరుచుటకు ఏదేను తోటలో నుండి అతని పంపివేశెను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటూ అటూ తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను.